దీపావళి పండుగ రోజున రాష్ట ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు పండుగ కానుక ఇవ్వబోతున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సూపర్ సిక్స్ లో మరో పథకం అమలుకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారన్నారు. విజయవాడలోని వరద బాధితులకు అండగా నిలిచి పరిహారం అందజేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. అలాగే వరద బాధితుల కోసం రాష్ట మంత్రి నారాయణ అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ప్రతి నెలా 1వ తేదీ పింఛన్లు అందజేస్తూ, 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ లబ్దిదారులకు నగదు అందజేస్తూ లెవెన్ రెడ్డికి పరిపాలన అంటే ఏందో చంద్రబాబు చూపించారన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విమర్శలు తిప్పికొట్టి నేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి రససారథి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలనలో తనంటే ఏమిటో ముద్ర వేసుకున్న సంగతి అందరూ తెలిసిందే. ఇప్పటికే మాట చెప్పి మొదట పెన్షన్ అవ్వా తాతలకి 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మొదట్లో పాత 3 నెలలు కలిపి మళ్ళీ 4,000 ఇవ్వటం జరిగింది. 31వ తేదీ మీ ఇంటికే వచ్చి అందిస్తామని చెప్పి మాట మేము నిలబెట్టుకున్నామా లేదని అడుగుతున్నా. 1వ తేదీ కానీ సెలవు వస్తే ముందు రోజే ఆ పెన్షన్ ఇచ్చే విధానం గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఏనాడు చేయలేదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేయడం జరిగిందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క బుడమేరు వరదలు విజయవాడ ముంచెత్తినాయి. గతంలో దివ్యసీమ 50 సంవత్సరాల క్రితం ఉప్పిన తర్వాత అంత మోతాదులో విజయవాడ నగరం ఆ ప్రాంతం ఈస్ట్ వెస్ట్ దెబ్బతినిపోయినటువంటి రోజు ఈరోజు. ఒక పక్క దాన్ని బాగు చేస్తూ బురదలు నడుస్తూ అంటే ఆ వయసులో కూడా 27-20 సంవత్సరాల పిల్లాడిగా పనిచేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఒక పక్క నడుస్తూ ఒక పక్క జేసీబీలో పోతూ అదే జగన్మోహన్ రెడ్డి లాగా మా హెలికాప్టర్లో తిరిగి మరి అక్కడి నుంచి దాంట్లో పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ ఈనాడు మా నాయకుడు వెళ్ళలే. హెలికాప్టర్లో పోతే ఏం తెలుస్తుంది? నేల బురదలో తిరిగితే ఆ ప్రజల బాధలు తెలుస్తాయి. ఈరోజు వాళ్ళందరూ కూడా చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి డబ్బులు ఇల్లు మునిగితే 25,000 రూపాయలు ఒక పరిహారం ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మంత్రులు అందరూ కష్టపడ్డారు. మన మంత్రి నెల్లూరు మంత్రి నారాయణ గారు అయితే అహర్నిశలు అక్కడే దగ్గరుండి పనిచేయడం కూడా జరిగిందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు వీటితోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దీపావళికి కానుకగా సూపర్ సిక్స్లు ఏం చెప్పాడో దాంట్లో 2వది గ్యాస్. సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తా ఉన్నాం. వాటిలో మొట్టమొదటిగా దీపావళికి గ్యాస్ ఇవ్వటం జరుగుతుంది. నిజంగా అది చంద్రబాబు పరిపాలన మార్క్, దట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ లెవెన్ రెడ్డి అయితే, ఏ జగన్ రెడ్డి అయితే ఇవన్నీ జరగవు, ఇవన్నీ అబద్ధాలు, 1వ తేదీ పెన్షన్ ఇవ్వలేరు అని ఏ లెవెన్ రెడ్డి చెప్పాడో ఆ లెవెన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతున్నా. అదే రకంగా చూస్తే ఈరోజు బీసీలు అనగారిన బీసీలను కూడా ఒక చట్టసభల్లో శాసనసభ శాసనమండలి ఎంపీ అన్నీ కలిపి 33% రిజర్వేషన్ తేవాలా అని చెప్పి కేంద్రానికి రాసిన ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు విజయవాడలో వచ్చిన వరదల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లెవెన్ రెడ్డి గారే అయి ఉంటే 3 నెలలు అది విజయవాడ కాదు, ఆ పనులు జరగవు. చేతగానే దద్దమ్మలు వాళ్ళకి ఏం తెలుసు, కనీసం 15 రోజుల్లో మరి సాధారణ పరిపాలన తెచ్చి మళ్ళీ కరెంటు తెచ్చి వాళ్ళకి పరిహారం కూడా పూర్తి చేసిన ఘనత మా చంద్రబాబు ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోతోటి, మరో పక్క వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మేనిఫెస్టో, బీజేపీ చెప్పిన మేనిఫెస్టో అన్నీ అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు గారు. ఒకనాడైతే మొత్తం కవులు
ఏమైనా రైతులు చేస్తే ఆ డబ్బులు ఏమైనా వేస్తే ఆ రైతులకి వెళ్ళేది. పాపం కౌలు రైతులు అల్లాడిపోయేవాళ్ళు. ఈరోజు బాబు గారు ఏం చేస్తున్నారు? అది తప్పు. రైతులు చేయలేక కౌలుకి ఇచ్చారు. కౌలు చేసేవాళ్ళు పేదవాళ్ళు. ఆ డబ్బు కౌలు రైతులకే వెళ్ళాలి అని కౌలు రైతులకు ఇవ్వటం అది మరో విజయం అని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఈరోజు మొత్తం కలిసి పేద రైతులంతా కూడా హర్షవంత వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల్లో గ్యాస్ కొనలేక దాదాపు 1200 దాకా పోయిన గ్యాస్ని ఈరోజు కొనలేని పరిస్థితుల్లో ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. అదే రకంగా చూస్తే మద్యం ఈరోజు ఒకటే చెప్తున్నాడు మా నాయకుడు, 99 రూపాయలకే కోటికి నాణ్యమైన మందు అందిస్తాం. 250 రూపాయలు 200 రూపాయలు పెట్టి గత ప్రభుత్వంలో కోటరు జే బ్రాండ్ పెట్టి జగన్ లెవెన్ రెడ్డి తయారు చేసి వాళ్ళ గ్రూప్ తయారు చేసి లక్షల కోట్లు దోచుకొని మొత్తం ప్రజలు ఇంత వ్యాధులతో రక్తం కక్కొని వేలాది మంది కూడా చనిపోయిన విషయం మనం ఇంకా మర్చిపోలేదని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మద్యం పాలసీ పెడుతూ వాళ్ళలో ఒక 10% కల్లుగీత కార్మికులకు కూడా ఇవ్వాలి బ్రాందీ షాపులు అని పెట్టిన ఏకైక భారతదేశంలో ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చూస్తే చేతగాని దద్దమ్మల మంత్రులు గతంలో మన నెల్లూరులో చూసాం 2 సార్లు వరదలు వచ్చినాయి. వెంకటేశ్వరపురం 2 సార్లు మునిగిపోయింది, పొర్ల కట్ట మునిగిపోయింది. సోంసల కెపాసిటీ 75%. కానీ ఆనాటి అనిల్కి అది తెలియదు, అట్న ఉంచేశాడు. లాస్ట్లో 4 లక్షల కీసిక్కులు నీళ్ళు ఒకేసారి వదిలేశాడు. 4 లక్షల కీసిక్కులు అంటే దాదాపు 38 టీఎంసీలు ఒక్కసారి వదలటంతో మొత్తం మునిగిపోయినాయి. వెంకటేశ్వరపురం మునిగిపోయింది. కోవూరు చరిత్రలో కోవూరు ఎప్పుడు మునగల, ఈసారి ముంచేశాడు జగన్ అన్న, అది కూడా మునిగిపోయింది. రాజుపాలెం దాకా మునిగింది. ఆ ఘనత ఎవరిది? జగన్ అన్నది, అనిల్ కుమార్ యాదవ్ది. అదే రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు తమిళనాడులో చూడండి, అమ్మా క్యాంటీన్ని డిఎంకే వచ్చినా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మళ్ళీ దాన్ని రన్ చేస్తున్నాడు. మరి పేదలు తినే అన్నాన్ని రద్దు చేసినటువంటి ఈ లెవెన్ రెడ్డి మళ్ళీ రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో అన్నా క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రజలకు ఈరోజు 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది పేదవారికి. అదే రకంగా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం. ఈ నెల ఇస్తే వచ్చే నెల వస్తుందో లేదో, 6-7 తేదీలు మొత్తం 15 తేదీలకి జీతాలు. ప్రభుత్వం దివాలాలు తీసిపోయిన లెవెన్ రెడ్డి నాయకత్వంలో చంద్రబాబు సమర్థతతో ప్రతి నెల 1వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఘనత చంద్రబాబుది కాదా అని అడుగుతున్నా. ఒక మేధాశక్తి, ఒక మేధావర్గం, ఈ భారతదేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉందని చెప్పి నేను లెవెన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. చేతగాని దద్దమ్మ లెవెన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఈరోజు చూస్తే అన్ని వ్యాపారాలు మీయే, ఇసుక దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు. చివరికి సాక్షి పేపర్లో మా గవర్నమెంట్ తరఫున 443 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను చెప్తున్నా, దాని మీద ఎంక్వైరీ వేయండి. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? వారిని అరెస్ట్ చేయండి వెంటనే అని డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఒక పత్రికకి ఇంత అమౌంట్లో డబ్బులు ఇచ్చిందని అడుగుతున్నా, ఎంత మోసం కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు పెంచుకున్న దాంట్లో ఇది భాగం కాదా అని అడుగుతున్నా. మరి ఈరోజు చూస్తే సిగ్గు లేకుంటే జే బ్రాండ్ మీద ప్రెసిడెంట్ మెడల్ అని ఒకసారి ఒక పేరు పెట్టి అమ్మారు. మేమంతా ధర్నా చేశాం.
ప్రెసిడెంట్ మెడల్ అంటే అత్యుత్తమైనటువంటి మెడల్. ఆ పేరు కూడా మధ్యాహ్నం పెట్టారంటే సిగ్గులేని ప్రభుత్వం, గత ప్రభుత్వం, సిగ్గులేని లెవన్ రెడ్డి, సిగ్గులేనటువంటి ఎవడో వాడు చిత్తూరు జిల్లా మంత్రి రెడ్డి పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి చివరికి ప్రెసిడెంట్ మెడల్ని పేరు పెడితే రాష్ట్రంలో మొట్టమొదటి నిలదీసి వాటి కోట్ల పాటలు కట్టి జగన్మోహన్ బొమ్మకు మాలేస్తే ఆ రోజు దాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ప్రెసిడెంట్ మెడల్ అంటే అత్యుత్తమైనటువంటి మెడల్. అటువంటి కిరాతక ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంకా చూస్తే ఈనాడు ఒక తిరుపతిని ఎక్కడైనా తిరుమలకి ఒక దర్శనం టికెట్ ఇప్పి మనం, లేదంటే సుబ్బోదం టికెట్ ఇప్పి మనం, ఎంతోమంది అల్లాడే రోజులు. ప్రపంచంలో ఎంతోమంది హిందువులు కానీ అందరూ కూడా ఆరాధ్య జయం వెంకటేశ్వర స్వామి. అక్కడ లడ్డులో కూడా కల్తీ గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు, దాంట్లో కూడా కకృతి లడ్డులో నాణ్యం లేకుండా చేసి అది కూడా నూకేయాలని. కనీసం అన్నదానంలో కూడా, అన్నంలో కూడా నాణ్యత లేదు. అటువంటి నీచమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రజానీకం తరిమి తరిమి కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు అదే బాబు గారు లడ్డు నాణ్యంలో తయారీ ఉండాలి, భోజనంలో నాణ్యత ఉండాలి అని చెప్పడాన్ని ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా హర్షిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అదే రకంగా చూస్తే ఈరోజు విజన్ ఉన్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు, మరి లెవన్ రెడ్డి చూస్తే ఒక చేతగాని దద్దమ్మ. ఒకటిన్నర నెలకే ఎవరో పొడుచుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరినటువంటి ఒక దద్దమ్మ. మా ప్రభుత్వంలో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఇంకొకటి లేదు, అందరూ ఒకటే, అందరినీ కాపాడాలి అనే లక్ష్యం మా చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. గతంలో విశాఖపట్నంలో ఉదుహత్ తుఫాను వస్తే ఆగమేఘాల మీద ఎలా దాన్ని పునరుద్ధరించారో అలాగే ఈరోజు పునరుద్ధరించబోతున్నాడు. కొత్త విజయవాడను నిర్మిస్తాను అని చెప్పడం తన ఆత్మలో ఉండేటటువంటి ధైర్యం, తనలో ఉన్నటువంటి ఒక విజన్, తనకున్నటువంటి ఒక శక్తి, తనకున్నటువంటి ఒక మేధాశక్తి అన్నీ కలిపి ఈరోజు కొత్త విజయవాడ నిర్మించబోతున్నాను అని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ నేతలారా ఇక్కడైనా విమర్శలు మానండి. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. చంద్రబాబు నాయుడు ఇంక ఏ మాట అయినా మిమ్మల్ని ఒక పిచ్చి కుక్కను తరుక్కున్నట్టు రాళ్లతో కొట్టి మిమ్మల్ని తరుక్కుంటారని కూడా హెచ్చరిస్తున్నా. జన్మదిన శుభాకాంక్షలు. మనసున్న మంచి వ్యక్తి, సేవా తత్పరులు, యువత ఆశాకిరణం, కార్యకర్తల గుండెల్లో పదునమైన స్థానం సంపాదించి అఖండ విజయం సాధించిన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా ప్రియతమ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ వడ్లమూడి నాగేంద్రబాబు, మేనేజింగ్ పార్ట్నర్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం.